రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మంత్రి ఈటెల రాజేందర్. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం నెలకొల్పేందుకు గోదావరికని లక్ష్మీనగర్లో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం. ఎఫ్సిఐ ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మంత్రి ఈటెల. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గుంజపడుగులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. రామగుండం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్. రిలయన్స్ జియో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఆర్డీఓ కార్యాలయం ముందు లక్కీపురం గ్రామస్తుల ధర్నా. మంతని మండలం మల్లారం ఆరిందా గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న బీజేపీ నాయకుల అరెస్టుల పర్వం. రామగుండం రైల్వే స్టేషన్ దగ్గర నూతనంగా నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ ని ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి బ్రిడ్జ్ ని ప్రారంభించారు. అనంతరం ఈటెల రాజేందర్ కేసీఆర్ బేబీ కిట్స్ని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సంతోషం, ఆలస్యమైనా మళ్ళీ ఆనాటి మున్సిపల్ చైర్మన్గా ప్రారంభించినటువంటి ఫ్లైఓవర్ని మళ్ళీ శాసనసభ్యుడిగా ఆర్టీసీ చైర్మన్గా ఎంపీ గారి సహాయ సహకారాలతో పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని రామగుండానికి ఇంకొక మణిహారాన్ని అందించినటువంటి ఎమ్మెల్యే గారు ధన్యుడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇవన్నీ పెద్దలు చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్ర సాధనతో వీటన్నింటినీ చేసుకోగలుగుతున్నాం. ఇంకా చేసుకునే అవకాశం ఆ యొక్క సోయి, ఆ యొక్క ధైర్యం, ఆ యొక్క సత్తా ఈనాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అందుకనే చిన్న రాష్ట్రమైనా 29వ రాష్ట్రమైనా అందరూ అనుమానాలతోటి అపోహలతోటి ఆందోళనతోటి వచ్చినటువంటి తెలంగాణ ఈనాడుగా పచ్చగా ఉండటం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండటం ఆనాటి పాలకులకు ఇష్టంగా లేదు. ఏ మంచి పని జరిగినా కూడా ఇటలు గారు చెప్పినట్లుగా కాలడ్డం పెట్టి కింద పడితే నవ్వాలని చెప్పి చూస్తున్నారు. నవ్వులు పాదయ్యేది మీరే కానీ ప్రభుత్వం కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీ కళ్ళ ముందే మీరు బతికొండగానే కరెంట్ రాదని చెప్పారు, కరెంటు తీసుకొచ్చాం. కాళేశ్వరం కాదని చెప్పారు, 197 కేసులు వేసుకున్నారు. అయినా మీ కళ్ళ ముందే మీరు బతికొండగానే నీళ్లు పాలిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా జాతీయ రహదారులు మీరు బతికున్నంతకాలం 2000 కిలోమీటర్లు తీసుకురాలేకపోయారు. అత్యంత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం జాతీయ రహదారుల్లో తెలంగాణ రాష్ట్రం. అటువంటిది 3 సంవత్సరాల్లోనే 3000 కిలోమీటర్లు తీసుకొచ్చి ఈనాడు భారతదేశాన్ని నేషనల్ యావరేజ్ కంటే అగ్రభాగాన్ని ఉంచగలిగామంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క శక్తి సామర్థ్యం. అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కష్టమైనటువంటి కరెంటును తెచ్చుకున్నాం, కావలసిన నీళ్లు తెచ్చుకుంటున్నాం, రవాణాకు సంబంధించినటువంటి రైల్వే లైన్స్ కానీ ఇటువంటి ఆర్ఓబీలు కానీ ఆర్యూపీలు కానీ అదేవిధంగా రహదారులు కానీ తీసుకొచ్చుకోగలుగుతున్నాం. ఆ గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవిస్తే 12,000 ఇవ్వమని చెప్పాం. 12,000తో పాటు కేసీఆర్ కిట్ ఇవ్వమని చెప్పాం. ఒకవేళ లక్కీలో ఆడపిల్ల పుడితే అదృష్టవశాత్తు 13,000 కలిపి ఇవ్వమని చెప్పాం. ఆ పాపని అంగన్వాడీలో ప్రీ స్కూల్లో చదువు చదివించి క్రిస్టియన్ స్కూల్లో చేర్పించి ఒక్కొక్క పాప పేరు మీద 125,000
ఒక్కొక్క సంవత్సరానికి ఖర్చు పెట్టేటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నా. ఆ పాప మీకు భారం కాకూడదని, ఆ ఆడబిడ్డ మీకు భారం కాకూడదని, ఆ లక్ష్మి మీ ఇంట్లో నడవాడాలని, ఆ బిడ్డ పెళ్లికి 75,000 ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా మేనమా వచ్చినా రాకపోయినా బట్టలు పెట్టినా పెట్టకపోయినా ముఖ్యమంత్రి గారు 75,000 ఆ పాప పెళ్లి చేసేటటువంటి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం కోరుకుంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కోకొల్లలు జరుగుతున్నాయి. అయినా సరే ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదలు సంతృప్తిగా ఉన్నారు, నిరంతర కరెంటు తోటి రైతులు సంతృప్తిగా ఉన్నారు, అరాకరా వర్షాలతోటి ప్రాజెక్టులు ఎండకపోయినా పంటలు పండించేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం, గోడౌన్స్ కట్టి రైతుల పంటలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని వేల కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంటే వీటన్నిటిని జీర్ణించుకోలేనటువంటి రాజకీయ పార్టీలు రేపటి నుంచి మీ ముందుకు రావచ్చు. మీరు ఒకటే అడగాలి, ఈ ఏ కార్యక్రమాల్లో కూడా మీరు ఏదన్నా ఒకటి పూర్తి చేయగలిగారా మీ జీవిత కాలంలో? ఎందుకు మీకు ఇంత అక్కసు, ఎందుకు మీకు ఇంత కోపం? ఎవరి మీద మీరు తెలంగాణ ప్రజలంటే ఇంకా మీకు ఇష్టం లేదా అని చెప్పి గోదావరి నదికి ఆనుకొని ఉన్నప్పటికీ కూడా, ఎస్ఆర్ఎస్ పెళ్లి కాలువలు తవ్వినప్పటికీ కూడా కాలువలలో నీళ్లు రాలే, గోదావరి పారుతుంది, అచ్చం తెలంగాణ ఉద్యమంలో పాట పడినట్టే ఉంటుంది. పారేటి గోదావరి చుట్టూ నీరు ఉన్న చుక్క దొరకని ఎడారి రామగుండంగా మారిపోయిన సందర్భం మన తెలంగాణ ఉద్యమం చదువు పాట పాడుకున్నాం. అనేక సంవత్సరాలుగా వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆనాటి ప్రభుత్వంలో మళ్ళీ మొన్న మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు కూడా వేడుకున్నారు. మొన్న మొత్తం జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా పార్లమెంట్ సభ్యులు, జిల్లా ఎమ్మెల్సీలు, చిన్న నాయకులు కట్టగట్టుకొని పోయి ఇది మా సోమరం సత్తన్న పని కాదు సుమా, ఇది మా జిల్లా పని, ఇది చేసి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పట్టుపట్టినప్పుడు ఏమైనా నా మీద యుద్ధానికి వచ్చిందా అన్నారు. అవును, ఈ సమస్య కోసం యుద్ధానికే వచ్చామని చెప్పుకొని ఆ జీవో ఇవాళ తెచ్చుకొని ఖచ్చితంగా రేపు ఇంతకుముందే ఎంపీ గారు చెప్పినట్టుగా ఇక్కడ సింగరేణి మాత్రమే కాదు, ఎన్టీపీసీ మాత్రమే కాదు, వ్యవసాయ అనుబంధ వృత్తిలో కూడా నివసించే వాళ్ళు అధికమంది ఉన్నారు కాబట్టి ఇవాళ రామగుండం మొత్తం ప్రాంతం వచ్చే సంవత్సరం ఈ లిఫ్ట్ పూర్తి చేసుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు ఇంతకుముందు ఒక మాట రిచెస్ట్ డిస్ట్రిక్ట్ అని చెప్పి, నిజంగా కూడా ఇది రిచెస్ట్ డిస్ట్రిక్టే ఒకనాడు, కానీ ఇవాళ అది వెలవెలపోతూ ఉంది. రామగుండం పేరు వింటేనే ఉత్తర తెలంగాణ పులకించిపోతుంది. ఇక్కడ మీరు మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని అల్లుకొని మీతో పెరవేసుకొని అనేక జిల్లాల వ్యాపారస్తులు కావచ్చు. ఎక్కడ ఉపాధి లేకపోతే రామగుండం పోదాంపా ఓ చికెన్ సెంటర్ పెట్టుకొని బతకచ్చు, రామగుండం పోదాంపా ఒక లాండ్రీ షాప్ పెట్టి బతకచ్చు, రామగుండం పోదాంపా ఓ షాప్ పెట్టుకొని బతకచ్చు అని చెప్పి ధైర్యంగా వచ్చాడు. అంత గొప్ప రామగుండం ఇవాళ కాలక్రమంగా అది ఎట్లా మారిపోయిందని చెప్పాల్సి లేదు. 116,000 ఉద్యోగాలతో సిరులు పంచిన నా రామగుండం, వెలుగులు చిమ్మిన నా రామగుండం, ఎఫ్సిఐ ఎరువుల కర్మాగారాలతో రైతాంగానికి ఎరువులు అందించిన రామగుండం ఇవాళ బోసిపోయింది, ఇవాళ బోసిపోయింది, తుమ్ములేసిపోతాను. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని పూర్వ వైభవం తేవాలంటే, దీని పూర్వ వైభవం తేవాలంటే మళ్ళీ మనం గొప్పగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఎన్టీపీసీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో 22,600 మెగావాట్లు ఉంటే దానికి మళ్ళీ 4,000 మెగావాట్ల కరెంట్ అదనంగా ఎన్టీపీసీని ఉత్పత్తి చేసి మళ్ళీ రామగుండం తెలంగాణకు వెలుగునిచ్చే రామగుండంగా మళ్ళీ మార్చబోతా ఉన్నాం. ఇంతకుముందు తమ్ముడు సుమన్ చెప్పినట్టుగా సోమవారం సత్తన్న ముఖ్యమంత్రి గారు ఎఫ్సిఐ ఎరువుల కర్మాగారం ఉన్నాడు గొప్పగా ఉండే, ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా పాడుబడిపోయింది, గబ్బిలాలకు నిలయంగా మారిపోయింది, మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మొన్ననే దాన్ని తెచ్చుకున్నాం. నాకు తెలిసి వచ్చే సంవత్సరం
వచ్చే సంవత్సరం మళ్ళీ రామగుండం ఎరువుల కర్మాగారం తెలంగాణ రైతాంగానికి ఎరువులు అందించబోతుందని చెప్పి మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఇవాళ సింగరేణి 54,000-55,000 ఉద్యోగాలతో ఇవాళ కూడా వెళుతుంది. వాస్తవంగా ఈ సింగరేణి తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దేశంలో ప్రైవేట్ కంపెనీలతో ధీటుగా దేశంలో ఉన్న కోల్ మైన్స్కు ధీటుగా మనం కూడా ఎందుకు మనం మైన్స్ పట్టద్దు, మనం ఎందుకు ఎక్స్పాయిన్ చేయద్దు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే మైన్స్ ఉంటాయో మనం టెండర్లలో పాల్గొనాలి, బిడ్లు వేయాలి. ఈ సింగరేణి గొప్పగా ఎదిగితే ఆ ఎదుగుదలలో నా తెలంగాణ ప్రజలు ఎదుగుతారని చెప్పి భావించి ఆ ఆదేశాలు కూడా ఆ నిర్ణయాలు కూడా ఇప్పటికి తీసుకోవడం జరిగింది. మేము ఊళ్ళల్లో చూస్తూ ఉంటాం, ఊరు బయట ఓ అరెకరంలో పాదక్రమంలో మంచి ఇల్లు కట్టుకొని ఓ 3 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు ఎవరా అంటే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు అని చెప్పుకుంటున్నాం. కుటుంబం కాకుండా నీళ్ళు అందించే విషయంలో మా ప్రయత్నం. అసలు ఈసారి వర్షాలు లేవు, ఎస్ఆర్ఎస్పీలు నీళ్ళు లేవు, అయినప్పటికీ కూడా ఎక్కడో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి నుంచి వెళ్ళి 18 బిసెల్ నీళ్ళు తెచ్చుకొని మా రైతాంగానికి మొట్టమొదటి పంట తోమకాడుతో పోయింది, రెండో పంటలను ఇచ్చుకుందామని చెప్పి మేము ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఆ నీళ్లు రక్తం సుఖంతో సమానం అని చెప్పి ఒక వైపు చెప్తా ఉంటే ఇట్లాంటి దుర్మార్గ మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయినా తప్పకుండా మళ్ళీ ఆ చివరి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి మాత్రం ఉండదని చెప్పి రైతాంగానికి కోరుకుంటూ మీ అందరికి కూడా ఇవాళ సోమవారం సత్తానకు మొన్ననే చెప్పినట్టుగా జిల్లా మొత్తం వారికి అండగా ఉంటుంది. ఈ రామగుండం నియోజకవర్గంలో వారు ఏ సమస్యలు అయితే ప్రస్తావించిందో ఆ సమస్యల ప్రస్తావనలో మావంతు సహకారం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ. మరి ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా ప్రయత్నం చేసి ఈ సేమ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని మనం శాంక్షన్ చేసుకున్నాం. అది మున్సిపాలిటీ ద్వారా కట్టించేటట్టుగా రైల్వేస్ మనకు శాంక్షన్ ఇచ్చినారు. మరి ఈ శాంక్షన్ వచ్చి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసి డబ్బు శాంక్షన్ చేసిన లోపలనే నా పదవి కాలం పూర్తయింది కనుక అప్పటి నుంచి ఆగిపోయింది. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి మన బాలకృష్ణ గారు మరి ఎంపీ అయిన తర్వాత ఈ ప్రపోజల్ ఫోన్ చేస్తూ మళ్ళీ శాంక్షన్ తీసుకున్నాం. చాలా ఇబ్బందులు ఉండే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఉండే అవన్నీ వైదొలిగే డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడి పనిచేసి మరి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు అటువైపు కూడా మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫండ్స్ ద్వారా మరి అక్కడ నుంచి కూడా 4-లేన్ రోడ్ స్టేషన్ వరకు చేసుకుంటున్నాం. ఒక అందమైన రైల్వే నుంచి వస్తేనే బాగా కనబడ్డట్టుగా అట్లాగే ఇక్కడ నుంచి బి ఫారెస్ వరకు కూడా మనకు 4-లేన్ రోడ్ సెంటర్ లైటింగ్ అయితే బాగుంటుందని మా ప్రజలందరూ కోరిక. మరి ప్రజలు మంత్రి గారికి వస్తున్న ఇప్పుడు దారిలో చూపించాను. ఈ రోడ్డును దాదాపు 1.6 కిలోమీటర్స్ ఉంటుంది, 5 కోట్ల 5.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దీన్ని తప్పకుండా మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు తప్పకుండా దీన్ని శాంక్షన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రాంతంలో మనకు అటు పెద్దపేట కానీ మిగతా చుట్టుపక్కల గ్రామాలకు కానీ వాళ్ళందరికీ సంబంధించి అదేవిధంగా రైల్వే స్టేషన్కి పోయే వాళ్ళకి సంబంధించి చాలా వెసులుబాటు రిలీఫ్ వచ్చినట్టుగా ఈ ప్రాంత ప్రజానీకమంతా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు, చాలా సంతోషం. ఇక రెండవది రామగుండం పట్టణం రామగుండం నియోజకవర్గానికి వస్తే ఇది ఒక మిక్స్డ్ కల్చర్ ఉన్నటువంటి గొప్ప నియోజకవర్గం, చాలా అరుదుగా ఇటువంటి నియోజకవర్గాలు ఉంటాయి. ఒకవైపు పారిశ్రామిక రంగం, ఇంకోవైపు వ్యవసాయ రంగం, ఈ రెండింటి మేళవింపుగా ఉండేటటువంటి అతి కొద్ది నియోజకవర్గాల్లో ఈ రామగుండం నియోజకవర్గం ఒకటి. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధి చేసేందుకు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు గతంలో ఆటో నగర్ను కూడా దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా యాక్సిలరీ ఇండస్ట్రీస్ కానీ యాక్సిలరీ యూనిట్స్ హెచ్ఏకి సంబంధించి కానీ ఎన్టీపీసీకి సంబంధించి కానీ అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని అనుబంధ పరిశ్రమల్ని కూడా ఈ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ఆలోచనలో గౌరవ మంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మనం. ఒకవైపు మన R&D డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫ్లైఓవర్ నిర్మాణం 3 ఏళ్ల నుంచి జరుగుతున్నదని చెప్పడం జరిగింది.
సో మూడేళ్ల తర్వాత ఇప్పటికి మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు. ఒక కిలోమీటర్ వైడ్ కిలోమీటర్ లెంగ్త్ ఉన్న మన ఈ ఫ్లైఓవర్, అలాగే దాదాపు 19 లక్షల ఖర్చుతో చేస్తున్న ఈ నిర్మాణం అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని వాడుకలోకి తీసుకొచ్చినందుకు గౌరవ మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ జిల్లాకి వచ్చి దాదాపు 7 రోజులైంది. 7 రోజులలో పెద్దపల్లి జిల్లాకి వచ్చి ఒక పెద్ద కుటుంబాన్ని నా కుటుంబంగా చేసుకున్నానని నేను భావిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా మన సోమారావు సత్యనారాయణ గారు ఇందాక ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా మొన్న జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అమ్మ పెద్దపల్లి ఈజ్ ద రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ అని చెప్పడం జరిగింది. ఆయన అన్నిటికంటే ధనవంతమైన జిల్లా మన జిల్లా అని చెప్పడం జరిగింది. అయితే ఇందాక మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన రాష్ట్ర జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే మనం అందరం కలిసి ఎంత డబ్బు సంపాదిస్తున్నాము అనేది, అది మన రాష్ట్రం దేశంలోనే అత్యధిక స్థానంలో 17%. తప్ప కానీ దేశంలో మాత్రం అత్యధిక శాతం మనదే. కానీ నిజానికి మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు మన రాష్ట్రంలో మనదే ముందు స్థానం ఉంది అని. కాబట్టి ఆ దేశంలో స్థానం ఎక్కువ సంపాదించిన మన కీర్తి ఘనత ఈ పెద్దపల్లి జిల్లాదే అని నేను భావిస్తున్నాను. నిజంగా మనం అర్థం చేసుకోగలిస్తే మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రణాళికలకి రూపకల్పన చేసి వాటిని మన జిల్లా యంత్రాంగం ద్వారా ప్రజలకు అందించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రజలకి ఆఖరి మెట్టు ద్వారా దాకా కూడా అందించాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడికి నన్ను పంపించడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఆ పనిలో నిమగ్నమై ఉన్నాను. మా జిల్లా యంత్రాంగాన్ని కూడా పూర్తిగా దాని ఆ కార్యాన్ని సాధించే విధంగా వాళ్ళని కార్యోన్ముఖుల్ని చేశాము. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మేయర్ కొంకట లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జాతీయ భావం నెలకొల్పేందుకు నిత్యం జాతీయ గీతం ఆలాపన కార్యక్రమాన్ని గోదావరికని లక్ష్మీనగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రామగుండం కమిషనరేట్ పోలీస్ విక్రంజిత్ దుగ్గల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 111 జాతీయ జెండాను ఏకకాలంలో ఎగురవేసి జాతీయ గీతాలాపన చేయడం జరుగుతుందని, ఈ ప్రాంత ప్రజలకు జాతీయ భావాలు ఎక్కువ అని, గతంలో పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3.2 కిలోమీటర్ల జాతీయ జెండా ర్యాలీకి ప్రజలందరూ సహకరించాలని, అదేవిధంగా ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి కూడా సహకరించాలని కోరారు. మన దేశభక్తిని చాటుకోవడానికి ఎవరూ చేయలేనంత గొప్పగా 111 జెండాలను ఆవిష్కరణ చేసుకొని ప్రతిరోజు జనగణమన గీతాన్ని ఆలపించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాతో పాటుగా సిపి దిబల్ గారు, మన కమిషనర్ ఆఫ్ పోలీస్, ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్లో చాలా శ్రమతోటి చాకచక్యంగా నిర్వహిస్తూ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో దగ్గరగా ప్రేమ పాత్ర నిర్మించిన ముఖ్య అతిథి బుగ్గల్ గారు, అదేవిధంగా ఈరోజు కొత్తగా ఏసీపీ కొత్తగా ఐపీఎస్ చేసి ట్రైనింగ్లో వచ్చిన మిత్రులు శరత్ చంద్ర గారు, ఏసీపీ అపూర్వ గారు, నాతో పాటుగా వచ్చేసిన సోదరి విజయారెడ్డి గారు, కార్పొరేటర్ స్వప్న గారు, జడ్పీటీసీ గారు రవీంద్ర గారు, మరియు వేదిక పేరున్న పెద్దలందరికీ
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న లక్ష్మీనగర్ వ్యాపారవేత్తలకు, చాలామంది దేశ ప్రేమలో వచ్చిన భక్తులందరికీ, ప్రతి జెండా ఎక్కేయడానికి వచ్చిన ఈ గ్రామ ప్రముఖులందరికీ, ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న స్కూల్స్ యాజమాన్యాలకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు దేశం కోసం పోరాటం చేసి దేశాన్ని స్వతంత్రం రావాలి, ఎందుకంటే మన దేశ చరిత్ర చూస్తే ఇది శాంతియుత వాతావరణంలో నడిచిన దేశం. భగవంతుని పట్ల ఎంతో అభిమానంతో, ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో దేవుని పూజిస్తూ, ఎవరిని బిడ్డ పెట్టకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ జీవించిన ప్రాంతం శాంతియుత ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఎంతోమంది కొల్లగొట్టినారు. ఒకరి తర్వాత ఒకరు కొల్లగొట్టి చివరికి బ్రిటిషర్ చేతిలో, వ్యాపారానికి వచ్చిన దిశ చేతిలో ఈ దేశం వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళింది. కొన్ని వందల సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత ఎంతోమంది గొప్ప నాయకులు ముందుకొచ్చి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనకు ఈ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి పోరాటం చేశారు. వారికి తెలుసు యుద్ధం చేసి తెచ్చుకునేది కాదు, ఇది శాంతియుత మార్గంలోనే సాధించాలనుకున్న ఖచ్చితమైన నిర్ణయంతో అప్పుడున్న మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో కానివ్వండి, చాలామంది నాయకత్వంలో కూడా ప్రజలను చైతన్యం చేయాలంటే పాటల పోటీ చేయడం చేయాలి. మనం తెలంగాణ ఉద్యమంలో చూసినాం, అదే పద్ధతి అవలంబించినాం. వందే మాత్రం అని పాట తీసుకొని లాఠీ ఛార్జెస్ కొట్టినా, జైల్లో వేసినా, ఫైరింగ్ చేసినా వందే మాత్రాన్ని మనం చూసినాం. ఆ తర్వాత జనగణమన గీతాన్ని 1951 మన స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనగణమన గీతాన్ని మనం పాడుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ జనగణ పాడు వచ్చిందంటే నిలబడతాం. అది మన దేశం పై ఉన్న ప్రేమ. ఇప్పుడు కూడా రోజు ఈ పాట, ఈ జాతీయ గీతం వచ్చేటప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమంలోనైనా, ఏ పనిలో ఉన్నా ఎక్కడి వాళ్ళు అక్కడ, దాదాపుగా ఈ లక్ష్మీనగర్ మార్కెట్ ఏరియా మొత్తం, కళ్యాణ నగర్ వరకు కూడా స్పీకర్స్ పెట్టడం జరిగింది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఈ రోజుతో మొదలు ఎప్పుడు జాతీయ గీతం వచ్చినా ఆ 52 సెకండ్ల మట్టుకు ఖచ్చితంగా అక్కడ నిలబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రామగుండం కాన్స్టిట్యున్సీ మత సామరస్యం పెట్టిన పేరు. దాదాపుగా నేను 20 సంవత్సరాల నుంచి డైరెక్ట్ పాలిటిక్స్ ఉన్నాను. ఇప్పటి వరకు ఒక్క గొడవ కూడా మతానికి సంబంధించిన గొడవ కాలేదు. ఇంత మత సామరస్యం జరిగే ఈ ప్రాంతాన్ని దేశభక్తి ఉర్రూతగినట్టుగా చాటే బాధ్యత కూడా మన మీద ఉంది. మరి పెద్దలు, మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఒక ఈ ప్రాంతంలో ఇంకొన్ని మంచి కార్యక్రమాలు మనం చేస్తూ మన దేశానికి మన ప్రేమను చాటుకుంటూ ముందుకెళ్దాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాము, ఈరోజు ఒక రికార్డ్ లాగా మనము తయారు చేస్తున్నాము. 111 జెండాలు ఈరోజు హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనము మోర్ దెన్ 3.2 కిలోమీటర్ నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేశాము మన ఏరియాలోనే. సో ఈ గోదావరి అని ఏరియా మన నేషనల్ ఫ్లాగ్కి ఎలాంటి రిస్పెక్ట్ రిగార్డ్ ఇస్తుంది అనేది మనకు క్లియర్గా వినిపిస్తుంది. మీ అందరి సహకారంతో ఇంతకుముందు పోలీస్ ఆధ్వర్యంలో చేయగలిగాము. ఈరోజు మీ ఆధ్వర్యంలో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేయగలుగుతున్నాము అనేది నాకు రామగుండం కమిషనరేట్ తరఫున చాలా సంతోషకరంగా ఉంది. దిస్ ఇస్ ది సైన్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ అన్నట్లు. సో ఒక మంచి సింబయాటిక్ రిలేషన్షిప్ ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఉండాలి అని ఇది ఒక మెసేజ్ ఉంది. అన్ని కులాలు మతాలు కలిసి ఇందులో పాల్గొనాలి అని
తర్వాత దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని, ఆ పీస్ అండ్ ఆర్డర్ మన ఏరియాలో ఎప్పుడైనా ఉండాలి అని దీనితోటి ఒక మెసేజ్ ఉంది. ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికీ ఇంకొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ అపూర్వారావు, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మూల విజయారెడ్డి, కందుల సంధ్యారాణి, పోలీస్ అధికారులు, 300 మంది స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ఎఫ్సిఐలో నూతనంగా నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారానికి స్పందించిన ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అనంతరం అక్కడ పనితీరును అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. త్వరగా కర్మాగారం పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్సీ నారదాస్, తుల ఉమ, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కర్మాగారం అధికారులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలను మంతిని మండలం గుంజపడుగులో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నేతాజీ బాటలో నడవాలని సూచించారు. సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంజపడిలో వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రతి మనిషి ఒక సైనికుడై ఈ దేశం కోసం పోరాటం చేయాలని చెప్పి ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ మూకల్ని తరుముకుంటున్నటువంటి మహనీయుడు. వారు ఈ దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక వేదిక అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహనీయుడు. వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలియజేస్తూ జై హింద్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఊదరి శంకర్, మాజీ సర్పంచ్ ఊదరి ఓదెలు, మాజీ ఎంపీటీసీ ఊదరి శంకర్, ఉప సర్పంచ్ కుంటరాజు, జేఫర్, ఎరుకల ప్రవీణ్, నాగరాజు పాల్గొన్నారు. రామగుండం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో టీఎస్ పోలీస్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కోలేది దామోదర్ చేతుల మీదుగా కళాశాల విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ చాలా సంతోషం, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో టీఆర్ఎస్వి అన్వేష్ మిత్రుడు తమ్ముడు అన్వేష్ గారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. పరీక్షల సమయంలో విద్యార్థి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ ఇవ్వడం చాలా సంతోషం. నేను అన్వేష్ను అభినందిస్తూ ఈ స్కూల్లో నేను చదివిన వాడిగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి పరిచే ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉంది. ఈ కాలేజీ ప్రిన్సిపల్ గౌరవనీయురాలు శ్రీమతి మైత్రేయ గారు కూడా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. బిల్డింగ్ కూడా బాగుంది కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ ఊరు వాణిగా ఈ రామగుండం వాసిగా నేను ఖచ్చితంగా నా వంతు నేను సాయం చేస్తా అని కాలేజీకి స్కూల్కి తెలియజేస్తూ ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రెడ్డి బాలరాజు గారు మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడరు కార్పొరేటర్ గౌరవనీయులు మారుతి గారు మరియు సుధీరు మిత్రుడు రామగుండం ప్రాంత యువకులు చాలామంది కూడా వచ్చారు. వారికి కూడా అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ కాలేజీలో ఈ ఊరువానిగా మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి విద్యార్థి విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కాలేజీ పేరు తేవాలి, ఈ ఊరు పేరు నిలబెట్టాలి, మంచి ర్యాంక్స్ సాధించి కష్టపడి మంచి చదవాలని నేను కోరుతూ జై తెలంగాణ. టీఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ మద్ది అన్వేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కుందనపల్లి సర్పంచ్ మైసయ్య, కార్పొరేటర్ బద్రి రజిత, టీఆర్ఎస్వి సభ్యులు రాము, చరణ్, శివ, రాజశేఖర్, వెంకటేష్, సాయి, అమీర్ పాల్గొన్నారు. మంతిని మండలంలోని లక్కీపూర్ గ్రామంలో జియో సెల్లార్ నిర్మాణం చేపట్టవద్దని ఆర్డీఓ కార్యాలయం ముందు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ తమ అంగీకారం లేకుండా అనుమతి ఇచ్చాడని, వెంటనే టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని గ్రామస్తులు కోరారు. మధ్యాహ్నం మేము ఎమ్మెల్యే దగ్గర పోయినాము, ఆ మేడం దగ్గర పోయినాము, ఎవరికి చెప్పినా ఊళ్ళో సర్పంచ్ చెప్పినా ఎవరు చెప్పినా కానీ మా మాట పట్టించుకోలేదు. అయినా మేము ఎటువంటి పనులు పోయిన వాళ్ళు అందరూ మళ్ళా పగటిల్లు వచ్చి మొదలు పెట్టిండ్రు.
మొదలు పెడితే ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే అడ్డం తిరుగుతాం, మీరు ఎక్కడ చెప్పుకుంటే చెప్పుకోవాలని పని చేస్తాం, అట్లా చేస్తాం, మీరు ఏమైనా చేసుకోవాలి అని ఇవన్నీ మాట్లాడి వాళ్ళే పోలీసులతో కొట్టిస్తాం, ఏదైనా చేస్తాం అని వాళ్ళే మమ్మల్ని బెదిరిస్తారు. పోలీసులు కూడా వస్తారు, వచ్చి మొగోళ్ళని ఇంటికాడ ఉంటే వాళ్ళని బెదిరిస్తాం, మిమ్మల్ని ఇసుకపోయి కొడతాం చేస్తామని వాళ్ళని అంటారు. మేము లేతేనే పనికి పనులు పోయేటోళ్ళం, ఇంటికాడ ఉంటున్నాం కానీ కాదు, చేసుకుంటే బతికేటోళ్ళం. మాకు ఇంట్లో పక్క పంటే చేస్తాను వద్దు అంటే ఎవరు ఇంటో లేరు, ఎవరు పట్టించుకుంటా లేరు. ఇక మెదుగా అక్కడ ఎక్కడ భూమి ఉన్నట్టు అక్కడ వేసుకోమంటే లేసుకుంటా లేరు. ఇక్కడికి వచ్చి వేస్తామని ఏమైనా చేసుకుంటామా, ఇల్లు కూడా కొట్టిరు, గద్దెలు కూడా కొట్టిండ్రు, కరెంటు వైర్లు తెగినాయి, మాకు వారంలో పంపులు రాలేదు, అది కోసం పడుతున్నాం మేము. మా మాట ఎవరు చెప్పినా కానీ పట్టించుకుంటా లేరు, మాకు అది వద్దు అని మేము ఎన్ని చేసినా కానీ ఎక్కడ చేసుకుంటే చేసుకోండి అని కొంతమంది ఇటు కొంతమంది అటు ఎవరు మా మాట తాగనిస్తారు. వచ్చిన పగటిల్లు మొదలు పెడతారు, వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకుంటారు. మాకు అది వద్దు, మాకు నా ఎంత అడగాలి, మాకు అది వద్దు అని 5-6 నెలలు అవుతాను మేము ఎన్ని చేసినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఇక్కడైనా న్యాయం జరుగుతుందో జరగదు, అందుకే మేము అందరం ఇంటికి వచ్చిపోయినాం. మాకు అదే న్యాయం జరగాలి, మాకు అది వద్దు. సంతకాలు పెట్టమని అడిగారా? మరి మమ్మల్ని అడగలేదు, అడగలేదు, ఎవరు మా దగ్గరికి రాలేదు, ఎవరు రాలేదు. సంతకం పెట్టేదాన్ని వాళ్ళు ఇష్టమైనట్టే, వాళ్ళు ఇష్టమైన సంతకాలు, ఇంట్లో ఇష్టమైన ఇష్టమైన మాట్లాడుకుంటున్నాం. మాకు ఎవరు వచ్చి అడుగులు లేదు, ఇది కానీ మాకు ఏం చెప్పలేదు, మాకు తెలివనే తెలియదు దాని గురించి. ఇవన్నీ వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే మాట్లాడుకున్నారు, అన్ని దొంగ సంతకాలు వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే అన్ని నడిపిస్తారు. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోమో మాకు కానీ వాళ్ళే మాట్లాడతారు. నువ్వు ఏం చేస్తామని కూడా అడుగుతారు. వాళ్ళు సర్పంచ్ అడిగినాం, మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరకు వచ్చినాం, అక్కడ కూడా మాట్లాడినాం, అన్ని చేసినాం. బంద్ చేస్తాం అన్నాడు, బంద్ చేస్తామమ్మా, మీకు ఎందుకు మీరు పడేది అని అన్నాడు. సరే అని మేము వచ్చినాం అదే నమ్మకంగా. ఇప్పుడు మళ్ళీ 10 రోజులు అయినా మళ్ళీ మొదలు పెట్టారు, నిన్నడుస్తుంది మళ్ళీ మొదలు పెట్టి పనులు వెను వల్ల పగటిలు వస్తాను బండ్లు కంకర కలుపుకొని వచ్చి పోసిపోతారు. మంతిని మండలంలోని మల్లారం ఆరింద గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని వారికి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. చేసే కార్యక్రమం కోసం ఆలోచన చేస్తా ఉన్నాం కనుక మా తహసీల్దారులు అటువంటి విషయాల్లో ఇంకా శ్రద్ధ చేయించాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి మీ బిడ్డ పిల్లకి ప్రభుత్వము సహాయం చేయడము భారతదేశంలో ఎక్కడ కూడా జరగనటువంటి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ఆశీర్వదించి వచ్చిన ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ప్రజా వెంబడి ఉండడం అనేది ఇది ఇందులో కూడా మనం ఉంచినటువంటి పరిణామము. ప్రభుత్వం అంటే వేరు, ప్రజలంటే వేరు అనే విధానం నుంచి ప్రభుత్వం విధంగా ప్రజలు ప్రభుత్వం వేరే విధంగా గ్రామంలో ప్రజా సమస్యలు ఏముందో అవన్నీ ప్రభుత్వము తీర్చము, పూర్తిగా ఆ సమస్యల నుంచి బయటికి వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపత్రంలో నడిపించేందుకోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి ప్రయత్నము మనం అందరం అనుభవిస్తా ఉన్నాం. ఎంపీ కూడా వారు ప్రవేశపెట్టిన ఎన్నో కార్యక్రమాలు అనుభవిస్తున్నాము. ఇంతకు ఎంపీ సైతం అనుభవించినటువంటి కార్యక్రమాలు ఇవి. ఇవాళ ప్రతి ఒక్కరు ఈ మట్టి మీద ఉన్న ఈ బిడ్డ కూడా ఈ ప్రభుత్వము నటి పనిస్తుంది అనేది అనుకోకుండా, అది కరెంట్ కావచ్చు, రేపటి మంచి కావచ్చు, మిషన్ కాకపోతే చెరువులు కావచ్చు, రేపట్టే బ్రిడ్జీలు బ్యారీ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ రూపంలో ఈ ప్రభుత్వం ప్రతి ఇంటి కూడా కొంటా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండా శంకర్, ఏఎంసీ ఆకుల కిరణ్ పాల్గొన్నారు. ఎస్ఆర్ఎస్పీ క్యానల్ ద్వారా రైతులకు చివరి ఆయకట్ల వరకు నీళ్లు అందించాలని రైతుల పక్షాన పోరాడుతున్న బీజేపీ ముఖ్య నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. Come on.
ప్రభుత్వం తమను అరెస్టు చేసినా రైతులకు నీళ్లు అందించే వరకు బీజేపీ నాయకుల పోరాటం ఆగదని వారు తెలియజేశారు. అటు బీజేపీ నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా గోదావరికని ప్రధాన రహదారి చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రైతు పక్షాన పోరాటుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం అనేది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నశించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రైతుల కోసం సాగునీరు అందించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడానికి బయలుదేరుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం అనేది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి రైతు పక్షాన పోరాటం చెప్పేసి మేము ఈ విధంగా రాష్ట్ర రోకో నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కూడా సంబంధించినటువంటి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడో ఈ రైతులకు సాగునీటి అందించాలని చెప్పేసి ఎస్ఆర్ఎస్పి నీరు కూడా విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మంత్రి ఈటల రాజేందర్. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం నెలకొల్పేందుకు గోదావరికని లక్ష్మీనగర్లో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం. ఎఫ్సిఐ ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మంత్రి ఈటల. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గుంజపడుగులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. రామగుండం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్. రిలయన్స్ జియో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఆర్డీఓ కార్యాలయం ముందు లక్కీపురం గ్రామస్తుల ధర్నా. మంతని మండలం మల్లారం ఆరిందా గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న బీజేపీ నాయకుల అరెస్టుల పర్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.